బెల్లంపల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మావోయిస్టు హెచ్చరిక లేఖపై స్పందిస్తూ గడ్డం వినోద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్డీఓ హరికృష్ణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే అనుచరులు భూ కబ్జాలకు పాల్పడుతూ రౌడీజం చేస్తూ అమాయక ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వెంటనే ఎమ్మెల్యే వినోద్ తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తూ మావోయిస్టు సింగరేణి గోల్డ్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ ఇటీవల హెచ్చరిక లేఖ విడుదల చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే వినోద్ విలేకరుల సమక్షంలో మాట్లాడుతూ, ఎమ్మెల్యే అనుచరులం కాంగ్రెస్ నాయకులు అంటూ ఎవరైనా భూ కబ్జాపై పాల్పడ్డా సహించేది లేదని, దీనిపై కఠిన చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్డీఓలకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఇదివరకు జరిగిన భూ కబ్జాలపై తమకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆర్డీఓలు మాట్లాడుతూ, భూ కబ్జాలు అక్రమ నిర్మాణాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, ఎవరైనా భూ కబ్జాలు అక్రమ నిర్మాణాలకు పాల్పడితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. కలెక్టర్కు వివరించారు. చట్టపైన మన చర్యలు తీసుకుంటామని సూచించారు కలెక్టర్. మన బెల్లంపల్లి సోదరులకు, మన 173,000 మంది నాకు మెజారిటీ ఇచ్చే ఒక అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. ఇంతకాలంలో ఒక వారం 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక సమాచారం ప్రత్యేకంగా సర్క్యులేట్ అవుతుంది. ఆ సమాచారానికి సంబంధించిన ఏ ఇష్యూ అయినా కానీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు ఇచ్చిన తీర్పుని, దాని ప్రత్యేకంగా ఏమన్నా దాంట్లో అవగతోకలైనా ఏ సమస్యలు కూడా ప్రజలకు ఇబ్బందికరమైన ఆ సమాచారం గిట్ట ఉంటే ఇక్కడున్న మా సీనియర్ ఆఫీసర్లకు, ప్రత్యేకంగా మా కలెక్టర్ గారికి, మా ఆర్డీఓ గారికి భూ కబ్జాల గురించి ప్రత్యేకంగా వచ్చిన ఐటము, ఇది గత ప్రభుత్వంలో అయినా సమస్య ఉండొచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వంలో నాకు వచ్చిన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సమాచారం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మా ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, వీళ్ళందరూ పూర్తిగా దర్యాప్తు చేసి ఎవరైనా కానీ ఎమ్మెల్యే గారి అనుచరులని మాట వచ్చిన తర్వాత ఎవరైనా కానీ దీంట్లో మేము సైలెంట్ ఉండే సమస్య లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు మేము ప్రత్యేకంగా కట్టుబడినాం. నేను ప్రత్యేకంగా మా నాయన స్వర్గీయ వెంకటస్వామి గారి పెద్ద కొడుకుగా నా జిమ్మదారి ఉన్నది ప్రజలకు సేవ చేయనికే. ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మా 70 ఏళ్ళ చరిత్రలో ఇప్పటిదాకా మా నాయన చేసిన మంచి పనుల గురించే ప్రత్యేకంగా మేము ముంగడబోతున్నాం. మా కుటుంబం తరఫు నుంచి కూడా ప్రజలకు విశ్వాసం ఇప్పిస్తున్నా. మీరు ఈ సమస్య ఏ రూపంగా కూడా ఈ ప్రొపగేట్ అయిందో దీనికి మా కన్సర్న్ అధికారులతోని రిపోర్ట్ తీసుకున్నాక ఎవరైనా కానీ మా పార్టీకి సంబంధించిన కానీ, మా అనుచరులైనా కానీ, ఎవరికైనా కానీ కఠినమైన శిక్ష, అంటే వాళ్లకు ఈ దీని గురించి ఒకవేళ భూ కబ్జాలు గిట్ట చేసినట్టు గిట్ట రిపోర్ట్ వస్తే దానికి బాధ్యత ఆర్డీఓ గారితో కూడా, కలెక్టర్ గారితో నేను మనవి చేసుకుంటున్నా. మీరు లా ప్రకారంగా ఏం చేయాలనో దాన్ని ప్రత్యేకంగా టేకప్ చేయండి. ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పించే బాధ్యత కింద నేను ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయనికే తప్ప నాకు ఒక సెంటు భూమి కాదు, ఎవరితోని ఒక నాయాపైస కూడా నాకు అవసరం లేదని ఎలక్షన్ కాకముందు కూడా వాగ్దానం చేసిన, రామలవాలి గుడి దగ్గరికి వచ్చి కూడా నేను నా కుటుంబంతో సహా ఆడ శపథం చేసినాం. ఆ శపథానికి కట్టుబడున్నాము. మళ్ళొకసారి ప్రజలకు విశ్వాసం ఇప్పిస్తున్నా, నేను బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే తప్ప ఒక్కొల్లరూ 1 రూపీ 1% కూడా ఇబ్బంది పెట్టే ఏ భూ కబ్జాల గురించి అయినా కానీ, ఏ అవినీతి పనులైనా కానీ, ఏ సమస్య అయినా కానీ ప్రజలకు సుఖ సంతోషాలు ఉండాలని తప్ప నాకు వేరే ఆలోచన లేక నేను ప్రత్యేకంగా ఈ సమస్యను ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పయనికే నా తరఫు నుంచి నేను అప్పీల్ చేస్తున్నా. ఈ దయచేసి నేను తీసుకున్న ఈ అవకాశాన్ని ఎట్లా ప్రోగ్రెస్ చేస్తున్నాం, ఇంకో 12వ తారీఖు కార్యక్రమాన్ని పెట్టుకున్నా, ప్రజలకు 1 ఇయర్ ప్రోగ్రామ్ అయితే మా రేవంత్ రెడ్డి గారు చేసుకున్న 1 ఇయర్ కార్యక్రమం కింద, ఇప్పటిదాకా బెల్లంపల్లి నేను 1 ఇయర్లో ఏం పని చేసినో వినతి పత్రం ఇచ్చి ప్రజలకు విశ్వాసం పొందనికే ప్రత్యేకంగా కార్యక్రమాన్ని పెట్టుకున్నా. అదేకాక ప్రజలకు ఏంటంటే ఇవాళ కూడా చూడు, పోయి బస్ స్టాప్ సమస్య హాస్పిటల్లో ప్రజలకు ఇబ్బంది అవుతుందంటే మా కలెక్టర్ గారి దగ్గర నిన్న డిసెంబర్ మీటింగ్లో మాట్లాడితే ఆయన శాంక్షన్ ఇప్పించి ఆర్టీసీ సోదరులతో ఇవాళ మేము ఇద్దరం పోయి దాన్ని ఇనాగ్రేట్ చేసినాం.
ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. నేను అధికారులతో మనవి చేసుకునేది ఏంటంటే, మనం కలిసికట్టి పనిచేసుకొని బెల్లంపల్లిని అభివృద్ధి చేసుకుందాం. బెల్లంపల్లి బ్యాక్వర్డ్ కాన్స్టిట్యుయెన్సీ, ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ చాలా పనులు చేసేటది, రకరకాలుగా రోడ్లు చేసేది ఉంది, డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేది ఉంది. నేను ఇవన్నీ దాని గురించి డీటెయిల్గా మా 1 ఇయర్ సెలబ్రేషన్లో చెప్పే కార్యక్రమాన్ని పెట్టుకున్నా. ప్రజలకు ఇదొక్క గ్యారంటీగా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎల్లకాలం కోరుకుంటూ, ఏ అవినీతి పని అయినా కానీ అటువంటిది ఏమైనా అనిపిస్తే మీరు మా అధికారుల నోటీస్కి తీసుకురండి, నా నోటీస్కి తీసుకురండి. నేను ఇక్కడాక ఎట్లా ఏ రూపంగా మీకు అమలు చేయాలను, ఎట్లా పనిచేసే తీరు, నాకున్నది ఒకటే లక్షణం. నేను 2004 నుంచి 9 వరకు చెన్నూరులో పనిచేసినప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఒక మచ్చ లేకుండా పనిచేసిన, ఇప్పుడు కూడా అట్లనే 5 ఏళ్ళు మచ్చ లేకుండా పనిచేసే ఉద్దేశంతోనే వచ్చిన. అందుకోసం జనాలకు మరొకసారి విశ్వాసం ఇప్పిస్తున్న సోదరులారా, మనమందరం కలిసికట్టి పనిచేసుకుందాం. ముంగట ఫ్యూచర్ బాగున్నది, దీన్ని కాపాడుకుంటామని మళ్ళొకసారి విశ్వాసం ఇప్పిస్తూ సెలవు తీసుకుంటాం. ఇది కాక అందరికీ నమస్కారం. కొన్ని కొన్ని న్యూస్ వస్తే ఉంటుంది, సోషల్ మీడియా గ్రూప్స్ లో ఇది కబ్జా అయిపోయింది, అది అక్కడ కబ్జా అయింది, అట్లా న్యూస్ వస్తున్నాయి. సో మనకి ఆర్డీఓ గారు ఆల్రెడీ చెప్పారు, మన దగ్గర ఏమైనా కంప్లైంట్ వస్తున్నాయి దానికి రూల్స్ పరంగా మనం యాక్షన్ తీసుకుంటున్నాం. ఇది ఒక డెమోక్రటిక్ సిస్టమ్స్ ఉంటుంది. అంటే ఒక ఇల్లు పర్మనెంట్ అయింది అంటే దానికి ఇమీడియట్గా కూల్చేయాలి అట్లా చెప్తే కూల్చేయడానికి లేవు. ఎందుకు, రైట్ టు లైఫ్ ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది, Article 21, అండ్ దానిలో హైకోర్ట్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకు, ఒక్కసారి ఇల్లు డిమాలిష్ అయింది అంటే వాళ్ళు మళ్ళీ తప్పుగా డిమాలిష్ అయింది అంటే ఇట్ విల్ బి వెరీ సీరియస్ ఇష్యూ. సో కాబట్టి దానికి ఒక పద్ధతి చేసి మనం చేయాల్సింది. అండ్ దానికి ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో మీ అందరూ కూడా చూస్తూ ఉంటారు, కొన్ని మేజర్ పర్సన్ మీద యాక్షన్ జరిగింది. అండ్ మేబీ బెల్లంపల్లిలో ఆర్డీ గారు ఆల్రెడీ చెప్పారు, ఇంకా రూరల్స్ ఏరియాలో కూడా జరుగుతున్నాయి. ఎక్కడైనా మనకి ఏమైనా ఇమీడియట్గా ఎన్క్రోచ్మెంట్ అవుతుంది, దాని మీద మనం యాక్షన్ ఇమీడియట్గా తీసుకుంటున్నాం. కొన్ని పాత ఎన్క్రోచ్మెంట్స్ కూడా ఉన్నాయి, ఎప్పుడైనా పాత ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి అంటే దానికి ఖచ్చితంగా మనం రూల్స్ ఫాలో చేసేసి డిమాలిష్ చేయాల్సింది. వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇస్తే వాళ్ళకి కొన్ని కాయిదలు కూడా ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, సపోజ్ వాళ్ళకి పేర్లో ఇప్పుడే మనం వర్కౌట్ చేస్తాం, మనకి చాలా ఇంటి నెంబర్ దొరికింది, ఆ ఇంటి నెంబర్ ఎక్కడైనా లేవు, ఇది మన వరకు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు, చాలా టైం నుంచి ఉన్నాయి. అండ్ ఆ ఇంటి నెంబర్ నుంచి వాళ్ళకి దానికి ఇల్లు లేవు, ఇంటి నెంబర్ ఉంటుంది, కానీ కొన్ని ఇల్లు మీరు కూడా చూస్తే ఉంటారు, ఈ ఒక చిన్న షట్టర్ లాగా ఉంటుంది, దానిలో ఎవరు ఉండరు, కానీ ఒక కట్టి ఉంటుంది, దానికి ఇంటి నెంబర్ ఉంటుంది. ఇంటి నెంబర్ ఒకసారి అలవాటు అయింది అంటే దానికి ఇంటి నెంబర్ ఫస్ట్ డిలీట్ చేయాలి, వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, తర్వాత డిమాలిషన్ చేయాల్సింది. అండ్ ఆ మధ్యలో సపోజ్ వాళ్ళు హైకోర్టుకి అప్రోచ్ అయితే హైకోర్టు ఎస్టీ ఆర్డర్ ఇస్తారు, 100% ఎస్టీ ఆర్డర్ ఇస్తారు. ఎందుకు, హైకోర్టు దానికి సటిస్ఫైడ్ అయిపోయిన తర్వాత ఇది కరెక్ట్గా ఇది నిజమే, ఇల్లు లేవు, గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అవుతుంది, తర్వాత వాళ్ళు గో అహెడ్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా చెప్తారు. ఆ టైం వరకు మనం వెయిట్ చేయాల్సింది. అండ్ కొత్త కన్స్ట్రక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయి ఎస్టేటస్కు తర్వాత, మన హైకోర్టులో ఉన్న కేసులో కూడా ఏమైనా కొత్త కన్స్ట్రక్షన్స్ మనం డిమాలిషన్ చేశాము. అండ్ మనం ఇప్పుడు ఎంత యాక్షన్ తీసుకున్నాము, యూ కెన్ జస్ట్ కంపేర్ లాస్ట్ ఇయర్ ఎన్ని యాక్షన్స్ జరిగింది, లాస్ట్ టు లాస్ట్ ఇయర్ ఎన్ని యాక్షన్ జరిగింది, 3 ఇయర్స్ బ్యాక్ ఎన్ని యాక్షన్ జరిగింది, అండ్ ఏ పద్ధతిలో యాక్షన్ జరిగింది, అందరికీ సమానంగా యాక్షన్ జరిగింది, కొంత మీద మాత్రమే యాక్షన్ జరిగింది, యూ కెన్ జస్ట్ యూ కెన్ కంపేర్ ఇట్. అండ్ మీకు దానిలో ఏమైనా పార్సినేటివ్ కనిపిస్తుంది అంటే మీకు చెప్పాల్సింది, నాకు చెప్పండి, మీ అందరూ ఏమైనా వాట్సాప్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇంకా ఒకటి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఫేక్ న్యూస్ ఎట్లా సర్క్యులేట్ అవుతుంది, నేను నార్మల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఉన్న అసైన్మెంట్